మంగ్లీ చాలా సీరియస్ డిస్కషన్ లో నడుచుకుంటూ అసలు ఇప్పుడే ఫస్ట్ టైం పర్ఫామ్ చేయడానికి వస్తారు చూసారా తల కిందకి వేసుకొని ఏం చేయాలో తెలియదు అన్నట్టు అలా అలా వస్తూ ఉంది బట్ మంగ్లీ ఎలా అనిపించింది ఇప్పుడు నీ సాంగ్ ను చూసుకున్నావు కదా స్క్రీన్ మీద హౌ వాస్ ద ఎక్స్పీరియన్స్ చాలా మంచిగా అనిపించింది అక్క అంటే అన్ని నేను అన్ని సాంగ్స్ ఒక తీర అయితే ఈ సాంగ్ ఇట్లా మెలోడీగా ఇలా వెళ్ళిపోతుంది హాయిగా ఫస్ట్ టైం నేను ఇలాగా మూవీస్ లో ఇంత మెలోడీ సాంగ్ పాడడం అనేది ఫస్ట్ టైం నిజంగా నమ్మట్లేదు మంగ్లి పాడిందంటే సాంగ్ నమ్మరు కూడా అంటే ఐటమ్ సాంగ్ ఫోక్ సాంగ్స్ అలా పాడతా కదా సో బట్ సర్ దిస్ ఇస్ ఐ థింక్ ఇట్స్ గివ్ సెపరేట్ మైలేజ్ ఈ సాంగ్ థాంక్యూ అక్క థాంక్యూ సో మచ్ నాకు కూడా చాలా కాల్స్ వచ్చినాయి అంటే ఈ కైండ్ ఆఫ్ సాంగ్ చేయడం నేను ఒక తెలంగాణ స్టైల్లో ఆ ఫోక్ స్టైల్లో నేను ఫస్ట్ టైం చేయడం అండ్ థ్యాంక్ యూ సో మచ్ మంగ్లి ఫర్ యాక్సెప్టింగ్ అంటే సభాముఖంగా ఈ రోజున చెప్తున్నాను చాలా ఎక్కువ పోడు ఈ మాటలు నేను చెప్పాలా మీకు థాంక్యూ సో మచ్ ఈ సాంగ్ నాకు ఇచ్చినందుకు ఈ సాంగ్ కి న్యాయం జరిగింది నువ్వు పాడడం వల్ల ఎందుకంటే మీరు మా లాంటి వాళ్ళకు ఇన్స్పిరేషన్ అక్క ఎందుకంటే అందరు మ్యూజిక్ డైరెక్టర్స్ అబ్బాయిలు ఉన్నారు అమ్మాయి కూడా ఉండాలి అని చెప్పి మీరు ప్రూవ్ చేసుకున్నారు చాలా చాలా మంచి సాంగ్స్ చేశారు మూవీస్ కి ఇంకా ఇంకా చేయాలి మీలాగా ఇంకా తయారవ్వాలి లేడీస్ అమ్మాయిలు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈ అవకాశం ఇచ్చినందుకు నేను చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఎందుకంటే నేను ఒక ఛానల్లో వర్క్ చేస్తున్నప్పుడు యాంకర్గా వర్క్ చేస్తున్నప్పుడు తెలంగాణ యాత్ర అని ఒక షో చేయడం జరిగింది ఆ షోలో భాగంగా ఈ నిర్మల్ కొయ్య బొమ్మల వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎంత కష్టపడి చేస్తారు అవి ఎంత కష్టం ఉంటుంది దాని వెనకాల మనం చూసి బొమ్మ చూసి అరే చాలా బాగుంది అని చెప్పి తీసుకుంటాం కానీ ఎంత కష్టం ఉంటుంది అనేది నేను దగ్గరుండి కళ్ళతో చూశాను సో చాలా 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 హార్డ్ వర్క్ ఉంటుంది దాని వెనక అదే కథని తీసుకొని వీళ్ళు ఇట్లా సినిమా చేయడం అనేది చాలా సంతోషంగా అనిపిస్తుంది అండ్ ఇందులో నాకు అవకాశం ఇవ్వడం చాలా 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 హ్యాపీగా ఉంది అక్క థ్యాంక్ యూ సో మచ్ అండ్ డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి అందరికీ మంచి పేరు రావాలి మంచి సక్సెస్ అవ్వాలి ఈ మూవీ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మంచి మనీ రావాలి అట్లనే అండ్ ఈ హిస్టరీ చాలా వాళ్ళకి మేము చిన్నప్పుడు చదువుకున్నాము చూసాము ఇప్పుడిప్పుడు వస్తున్న వాళ్ళకి అందరికీ తెలియాలి దీని వెనుక ఉన్న కష్టమా అని నేను ఈ సినిమా చూస్తే తెలియాలి అని చెప్పి కోరుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ అండ్ మాటలే కాదు డెఫినెట్గా అందరూ వెయిట్ చేస్తున్నారు వేదిక ముందు ఉన్న మా ఇంద్రకరణ్ దేవాదాయ శాఖ మంత్రి గారు ఇంద్రకరణ్ సార్కి నమస్కారం సార్ అండ్ మా కమీడియన్ అలీ గారికి అండ్ చాలామంది పెద్దవాళ్ళందరికీ అండ్ మా లక్ష్మీ పార్వతి గారికి పెద్దవారు పెద్దవాళ్ళందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మంగ్లి అట్లే తప్పించుకొని వెళ్ళిపోదాం అనుకోక అస్సలు అస్సలు పాసిబిలిటీ లేదు అంటే బేసిక్గా మంగ్లి వస్తే దరువు ఒక ఊపు చాలా చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం అనమాట బట్ ఇక్కడ ఒక ఫీల్ గుడ్ పాట పాడింది కాబట్టి ఒక్కసారి పాడకుండా వెళ్ళే సమస్య లేదు ప్లేసేస్తారు అక్కడ సో డెఫినెట్లీ మంగ్లి యా టూ లైన్ ఒక ఫోర్ లైన్స్ పాడేసి టూ లైన్స్ అలా ఫోర్ లైన్స్ చేసేసి ఆల్ ది బెస్ట్ బై థ్యాంక్ యూ సో మచ్ ట్రాక్ ప్లే చేయరా